తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నిన్నే పెళ్ళాడుతా అనే ధారావాహిక వినేద్దామండి రచన శ్రీమతి జేకే దీప గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఉగాది వసంత ఋతువుతో పాటు చైత్రమాసాన్ని కూడా వెంటబెట్టుకుని వచ్చింది ఆ ఆరోజు చైత్రశుద్ధ పాడ్యమి సంవత్సరాది పండుగ తెల్లవారుజామున ఐదు కావస్తోంది సమయం అది శివాలయం రామాలయం కలిసి ఉన్నటువంటి ప్రాంగణం కృష్ణానదిని ఆనుకున్నట్టుగా తూర్పుముఖంగా ఉంది శివాలయం నది గట్టుపైన పద్దెనిమిది మెట్లు ఎత్తుతోటి కాంక్రీట్తో చేసిన ఆ గోడ కూడా నది పొంగి వస్తే మునిగిపోతుంది ఆ గోడ రెండు గుడులకు కంచుకోటలా ఉంటుంది శివాలయం వెనుక నది సమీపంగా ఉంది శ్మశానం ఊరి వైపుకు ఉంటుంది రామాలయం ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తోంది యాభై సంవత్సరాల వయస్కురాలు ఆవిడ వెనుకనే రక్షణగా ఉన్నాడు గుమాస్తగా పనిచేస్తున్న చిదానందం నది దిగువకి కిందకి వెళ్ళటానికి కట్టినటువంటి మెట్ల గోడ మీదుగా వేప చెట్టు అవలీలగా ఎక్కి పైట చెంగులోకి వేప పువ్వు కోసుకుంటోంది పద్దెనిమిదేళ్ల ముగ్ధ ప్రదక్షిణం చేస్తూ వస్తున్న ఆ స్త్రీమూర్తి మెట్ల దగ్గరికి వచ్చేసరికి చెట్టు దిగి మెట్ల గోడ నుంచి క్రిందకి దూకి వెళ్ళబోతున్న ఆ అమ్మాయి ఆ స్త్రీమూర్తి గోడ దగ్గర తూలి పడబోతుండగా ఆ గోడ మీదే పడగ ఎత్తి ఆడుతున్న కాలనాగుని చూసి ఆగమంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కుడి చేత్తో ఆవిడ జబ్బ పట్టుకుని ఆపుతూ ఎడమ చేత్తో తాచుపాముని నదిలోనికి నెట్టేసింది ఆవిడ వెంటే తిరుగుతున్న ఆ మధ్యవయస్కుడు కూడా రెప్పపాటుతో పాము కాటు నుంచి తప్పించిన ఆ అమ్మాయిని సంభ్రమాశ్చర్యాలతో చూశారు నువ్వా అమ్మా సుజా ఇంత పెందరాలే గుడికి వచ్చావేం అన్నారు చిదానందం ఆ పిల్లని మెచ్చుకోలుగా చూస్తూ తమ్ముడు అన్నీ తెచ్చాడు కానీ వేప పూత తీసుకురాలేదు నాన్న వేప పువ్వు కోసం వచ్చాను ఇవాళ ఉగాది కదా పచ్చడిలో కని అంది అమ్మాయి సమాధానంగా చిదానందం గారు ఎవరి అమ్మాయి అంది శాలువా సవరించుకుంటూ ఆవిడ మా అమ్మాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పిల్ల పెద్దది పిల్లవాడు చిన్నవాడు అన్నాడు చిదానందం కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ ఆపేక్షగా ఏం పేరు ఆ అమ్మాయిని కుతూహలంగా పరిశీలిస్తూ అడిగిందావిడ సుప్రజ అని పెట్టాను తల్లి అన్నాడు చిదానందం సుప్రజ ఎంత బాగుంది పేరే కాదు మీ అమ్మాయి కూడా అతిలోకసుందర్లా ఉంది సుజ అని పిలుస్తున్నారేంటి అందావిడ నవ్వుతూ మా ఆవిడ అలా అలవాటు చేసిందమ్మా మధ్యగా ఉన్నటువంటి ప్రా అనే అక్షరం తీసేస్తే సుజ అవుతుంది కదా నాకు అలాగే పిలవటం అలవాటైపోయింది అన్నారు ఆయన సుప్రజ తల నిముతూ అపేక్షగా అలాగా అయితే నేను అలాగే పిలుస్తాను ఇంత అందమైన కూతురు ఉందని నాతో మాట వరుసకైనా అనలేదు ఏమిటండి పిల్ల బంగారు బొమ్మలా ఉంది అందావిడ సంబరంగా చూస్తూ నాన్న ఈవిడెవరు అంది సుప్రజ తండ్రితో పాటు అడుగులు వేస్తూ ఈవిడేనమ్మా సౌభాగ్యమ్మగారు రాణిగారు వీరి దగ్గరే నేను పనిచేస్తున్నాను అన్నాడు కూతురికి ఆవిడని పరిచయం చేస్తూ ఉన్నట్టుగా చిదానందం నమస్కారం అండి అంది సుప్రజ చేతులు జోడిస్తూ వినయంగా కళ్యాణమస్తు ఏం చదువుకుంటున్నావమ్మా అంది దగ్గరగా వెళ్ళి తల మీద చెయ్యి వేస్తూ ఆప్యాయంగా భాగ్యమ్మగారు బీఎస్సి ఫస్ట్ ఇయర్ పూర్తి అయిందండి ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ చేయాలి ఎలాగో ఇంత దూరం వచ్చారుగా మా ఇంటికి రండి ఉగాది పచ్చడి తిని వెళ్దురుగాని అంది సుప్రజ మర్యాదగా ఆవిడని ఆహ్వానిస్తూ తప్పకుండా నువ్వు పిలిచాక రాకుండా ఎలా ఉండగలను ఇన్నాళ్ళు నీ గురించి తెలుసుకోలేకపోయినందుకు చింతిస్తున్నాను నా కొడుకు వచ్చే సమయానికైనా నేను నిన్ను చూడగలిగాను అది నా అదృష్టం ఈ వేళ లేచిన వేళా విశేషం చాలా మంచిది అందుకే నీ చేత ప్రాణరక్షణను పొందాను నువ్వు ఆ పామును చూసి అంత సాహసం చేయకపోతే అంది అందావిడ నా స్థానంలో ఎవరున్నా ఒక నిండు జీవితాన్ని రక్షించాలని అనుకుంటారమ్మా ఇందులో పెద్ద విశేషం ఏముంది అది ధర్మం కదా అందుకే అంది సుప్రజ అప్పుడే తలంటు కూడా పోసేసుకున్నావా అంది భాగ్యమ్మగారు తల పిడితను చూసి సుప్రజని తలంటు పోసుకోవడమేనా తల్లి రాముడికి మాలగట్టి ఇచ్చింది ఆలయం ముంగిట్లో ముగ్గులు పెట్టింది స్వామివారి దర్శనం కూడా చేసేసుకుంది సుప్రజ చాలా తెలివైనది చురుకైనది అంతేకాదు అభిమానం ఆభరణంగా పెరిగిన సుగుణశీలి బుద్ధిమంతురాలు కూడా కాకపోతే పట్టుదల మహా చెడ్డది మాట పడదు తనకి అన్యాయం చేసిన వాళ్ళని క్షమించదు పగ సాధిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే పిల్ల కాదు రత్నం అనుకోండి అన్నాడు ఆచారి గారు ఎదురు వస్తూ గారి చేతుల్లో పూల సజ్జను తీసుకుంటూ తాతగారు మొదలెట్టారా అంది సుప్రజ కినుకగా బుంగమూతి పెట్టి అదిగో చూసారా పొగడతలు ఇష్టం ఉండవు అన్నారు ఆచారి నవ్వుతూ నాన్న మీరు ఆవిడ్ని తీసుకొని ఇంటికి రండి నేను వెళ్ళి తమ్ముణ్ణి లేపి తలంటి పోయాలి వస్తానండి అంది తండ్రితో చెప్పి సౌభాగ్యమ్మ గారి అనుమతి కోరుతూ సుప్రజ అలాగేనమ్మా నువ్వు వెళ్ళు అన్నాడు చిదానందం ఆచారి గారు రాముడికి పూజ చేస్తూ ఉండగా చిదానందం గారు అమ్మాయికి అప్పుడే పెళ్లి చేయరా అంది భాగ్యమ్మగారు పెళ్లి మాటలు కదుపుతూ పెళ్ళే అమ్మ అప్పుడేనా ఇంకా చిన్నపిల్ల కదా పూర్వపు రోజుల్లో అయితే పద్దెనిమిదేళ్లకే ఇద్దరు ముగ్గురు బిడ్డల తల్లులయ్యేవారు అనుకోండి కాలానుగుణంగా చూస్తే పెళ్ళేయుడు వచ్చిన మాట నిజమే కానీ నేను లక్ష రూపాయల అప్పుతోటి కూరుకుపోయి ఉన్నాను ఉన్న ఆస్తి అల్లా ఆ ఒక్క చిన్న ఇల్లు మాత్రమే నా భార్య సుస్థికి మూడేళ్ల క్రితం నేను చేసింది యాభై వేల అప్పు అయ్యప్పగారు దాన్ని లక్షగా మార్చారో ఆ అప్పు తీర్చడానికి ఇల్లు సరిపోతుందో లేదో అని బెంగగా ఉంది ఇక పిల్లకి కట్నం ఎక్కడి నుంచి తీసుకురానో ఆరోగ్యమా అంతంత మాత్రంగా ఉంది అప్పుడే రెండుసార్లు మైల్డ్గా హార్ట్అటాక్ వచ్చి తగ్గింది ఈ సంగతి తెలిస్తేనే పిల్లలు ఏమైపోతారో అని నాలో నేనే కుమిలిపోతూ ఉన్నాను తల్లి అంటూ చేతుల్లో ముఖం దాచుకున్నాడో చిదానందం వచ్చే దుఃఖం ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ చిదానందం గారు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వటానికి మీకేమీ అభ్యంతరం లేదుగా అంది భాగ్యమ్మ గారు సూటిగా చూస్తూ అమ్మా మీరు మీరు మీరనేది నో రావలించేశాడు చిదానందం ఈ గుడిలోని దైవ సాక్షిగా నేను నిజమే చెప్తున్నాను చిదానందం గారు నా కోడలు ఎలా ఉండాలని నేను కలలు కన్నానో ఆ కళలకి రూపం ఏర్పడితే ఎలా ఉంటుందో సుప్రజ అలా ఉంది నాకు కావాల్సింది కట్నం కాదండి నా కొడుకు సుఖం మీకిష్టమైతే సుప్రజని నా ఇంటి మహాలక్ష్మిని చేసుకుంటాను అన్నారావిడ భగవంతుడు ప్రత్యక్షమై ఇంత మహత్తర వరాన్ని ఇస్తానంటే కాదనగలనా అమ్మా కానీ అబ్బాయిగారు అంటూ అర్థోక్తితో ఆపేశాడు చిదానందం నా కొడుకు నా మాట కాదనుడు చిదానందం గారు నాకు ఆ నమ్మకం ఉంది అబ్బాయి గారు విదేశాల్లో చదువుకునే వస్తున్నారు మన ఆలోచనలకి వారి అభిరుచులకి పొత్తు కుదరదు తల్లి ఆయన వచ్చి అమ్మాయిని చూశాక ఓకే అంటే అప్పుడు నాకు అభ్యంతరం ఏమాత్రం ఉండదు కొబ్బరి బోండం పిల్లను మీ చేతుల్లో పెట్టేసి హరియమంటాను అన్నాడు చిదానందం కళ్ళు తుడుచుకుంటూ అవేం మాటలండి ఇక మీ పిల్లల గురించిన చింత మర్చిపోయి ప్రశాంతంగా నిశ్చింతగా ఆనందంగా జీవించండి ఈ గుడిలో ఈ రాముడి ఎదురుగా మీకు నేను మాటిస్తున్నాను సుప్రజను నా కొడుకు ఇష్టపడితే కోడల్ని చేసుకుంటాను లేదా కుమార్తెగా స్వీకరించి తగిన వరుణ్ణి వెతికి పెళ్లి చేస్తాను అలాగే మీ అబ్బాయి బాధ్యత కూడా మాదే మీ బిడ్డలు అనాథలు కారు ఆ దైవము నేను ఉండగా అనాథలను కానివ్వను సరేనా అందావిడ చిదానందం గారి చేతిలో చెయ్యి వేసి మాట ఇస్తూ అది నిజం అన్నట్టు గుడిగంట గణగనాం రోగింది దాన్ని యథార్థం చేస్తూ చాలమ్మా చాలు నాకు ఈ తృప్తి చాలు ఇంకా నేనేమైనా నాకు బెంగలేదు ఈ చల్లని ప్రశాంత వాతావరణంలో స్వామివారు నాకు ఇంత నిశ్చింతను ప్రసాదించినందుకు నా జన్మ నిజంగా సార్థకమైంది నా బాధలు కష్టాలు చేత్తో తీసేసినట్టుగా ఒక్కసారిగా మాయమైపోయాయి అంటూ భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఉగాది పచ్చడి తింటూ చాలా బాగా చేశావు సుప్రజ ఈ సంవత్సరం నీ చేతితో ఉగాది పచ్చడి తిన్నాను వచ్చే సంవత్సరం మనవడితో కలిసి తినాలి నేను మరి ఇవాళ్ల వంటకాలు ఏమిటి అంది భాగ్యమ్మగారు ముచ్చటగా చూస్తూ సుప్రజను తమ్ముడు బొబ్బట్లు నా అన్నగారు ఆవడలు చేయమన్నారండి అవే చేస్తాను అంది నల్లగా బాగా భారెడు పొడువు ఉన్న నల్లతాచు లాంటి జుట్టు తడిని తుడుస్తూ వెరీ గుడ్ అయితే సాయంత్రం నా కోసం తీసుకొస్తావా అడిగింది ఆవిడ సరదాగా ఓ తప్పకుండా నేను వస్తానండి అన్నాడు రాజేష్ పచ్చని పసినిమ్మ పండు రంగు మిసమిసలతో చారడేసి కాంతి పుంజాల లాంటి పెద్ద కన్నులతో గిరిజాలు తిరిగి ముఖానికి వింత కళను తెచ్చిపెట్టే వేణీ సంపదతో లావణ్య లాంటి సుకోమల తనూలతతో సోయగల రేకులు విచ్చే సొగసులతో అద్భుతంగా రూపుదిద్దుకునే వంపు సొంపులతో నున్నగా మెరిసే శరీరపు బిగువలతో సౌందర్యానికే సౌందర్యలా ప్రకాశిస్తోంది సుప్రజ అందం ఎంతసేపు చూసినా తనివి తీరని ఆ మూర్తిని వదిలి రాలేనై కనులతో తప్పనిసరిగా లేచి వెళ్ళిపోయింది భాగ్యమ్మగారు ఆవిడ కోరిక మేరకు మొట్టమొదటిసారిగా భాగ్యపురం సంస్థానం చేరుకుంది తమ్ముడితో సుప్రజ వద్దంటే పాతికేళ్లుగా తండ్రి అక్కడే పనిచేస్తున్నా ఏనాడు వెళ్ళక అక్కా తమ్ముళ్లకు చాలా కొత్తగా ఉంది శివయ్య అనే నౌకరి వెంట భాగ్యమ్మ గారి గదిలోనికి వెళ్లారు రా సుప్రజా లోపలికి రా నీకోసమే ఎదురుచూస్తున్నాను అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది అక్కా తమ్ముళ్లను కూర్చోబెట్టి చుక్కమ్మతోటి మిల్క్ స్వీట్స్ తెప్పించి తమ్ముళ్ళకి ఇచ్చి తను సుప్రజ తెచ్చిన బొబ్బట్లు ఆంవడలు ప్రీతిపూర్వకంగా తిని సుజా మా అబ్బాయి వచ్చాక ఈ బొబ్బట్లు మళ్ళీ చేస్తావా ఇవంటే వాడికి చాలా ఇష్టం అందావిడ సుప్రజ చిరునవ్వుతో అంగీకారం వ్యక్తం చేసింది మీ అబ్బాయి పేరు ఏమిటండి కనిపించరేం ఎక్కడ ఉంటారు అని అడిగాడు రాజేష్ మా అబ్బాయి పేరు రామకృష్ణ అమెరికాలో ఉన్నాడు రేపు శ్రీరామనవమికి వచ్చేస్తాడు ఆ రోజు వాడి పుట్టినరోజు కూడా ఇరవై రెండు నుండి ఇరవై మూడు వస్తుంది నా బిడ్డ జన్మభూమిని చూసి పదేళ్ళయింది అంది దీర్ఘంగా నిట్టూరుస్తూ అమెరికాలో ఆయన ఏం చేస్తున్నారు రాజేష్ ఇంకో ప్రశ్న వేశాడు బిజినెస్లో శిక్షణ పొందుతున్నాడు రండి మా అబ్బాయి గది చూపిస్తాను అని తీసుకెళ్లి రామకృష్ణ గది చూపించింది ఆ గదిలోకి ఆవిడ ఏ ఉద్దేశంతో తీసుకువెళ్ళిందో తెలియని సుప్రజ కళ్ళు పెద్దవి చేసి చూసింది నిశ్శబ్దంగా ఆ గదిని పరిశీలిస్తూ రోజ్వుడ్ టేబుల్ పైన వెండి ఫ్లెమో బిగించబడి చిరునవ్వుతో అటే చూస్తున్న రామకృష్ణ ఫోటోని చూసి ఆగి ఆసక్తిగా పరిశీలించింది తను కోరుకున్న ఆసక్తి సుప్రజ కళ్ళల్లో కనిపించగానే గర్వంగా నవ్వుకుంది భాగ్యమ్మగారు మొత్తం ఆ భవనమంతా తిప్పి చూపించి రామకృష్ణ ఫోటోలతో ఉన్న ఆల్బం ఇచ్చి చూడమని మేనేజర్ అమర్నాథ్ రావటంతో వెళ్ళిపోయింది భాగ్యమ్మగారు అకా ఈయన చాలా బాగున్నారు కదూ అన్నాడు రాజేష్ అంది ఆల్బమ్ చూస్తూ సుప్రజ సినిమా హీరోలా ఉన్నారు కదూ అన్నాడు వాడు మళ్ళీ అంది నువ్వు పెళ్లి చేసుకుంటావా అన్నాడు మెరిసే కళ్ళతో చూస్తూ అనేసి నాలుక ఖర్చుకొని వెదవాయ్ ఏమిటా ప్రశ్నలు తంతాను అంతే అంటూ చెయ్యెత్తి ఒకటి వెయ్యబోయింది రాజేష్ లేచి అక్కగారికి దొరకకుండా బావగారు బాగున్నాడే అక్క వస్తాడే అక్క మా బావా అంటూ పరుగు తీస్తూ ఆటలు పట్టించడం ప్రారంభించాడు ఇంతలో ముందు చిదానందం తర్వాత భాగ్యమ్మగారు వచ్చి ఇద్దరినీ పట్టుకుని ఏమిటి ఏం జరిగింది ఎందుకు కొట్టుకుంటున్నారు అని అడిగారు ఏం లేదండి మా తమ్ముడు ఏదో వాగుతుంటే నా కోపం వచ్చింది అందుకే అంది సుప్రజ అది కాదండి మీ అబ్బాయిని మా అక్క చేసుకుంటుందట అన్నాడు నవ్వేస్తూ ఒరే రాజు నీ ముక్కు చెక్కేస్తాను వెదవాయ్ నేనన్నానా మంటిపడింది లేదు తల్లోయ్ నేనే సరదాగా నిన్ను ఏడిపించా అన్నాడు రాజేష్ రాజీకి వచ్చి ఆ రోజు త్వరలోనే వస్తుందర్రా అంటూ సుప్రజ బుగ్గ పునికింది భాగ్యమ్మగారు ఎందుకనో సుప్రజ చెంపల్లోకి వెచ్చని ఆవిరి వచ్చింది అబ్బా ఇంత ఎండలో తిరుగుతున్నావేమిటి నాన్నా అసలే నీ ఆరోగ్యం బాగలేదు కదా చూడు ముఖం అంతా ఎలా వాడిపోయిందో అంది మంచినీళ్లు తెచ్చిస్తూ సుప్రజ ఏం చేయమన్నావు తల్లి చిన్న బాబుగారు వస్తున్నారుగా ఆ ఏర్పాట్లు అవి చేస్తున్నాను శ్రీరామనవమి నాడు ఉదయాన్నే నిన్ను వచ్చి ఇంట్లో దీపం వెలిగించి చిన్నబాబుకి హారతి ఆరతివ్వమన్నారు భాగ్యమ్మగారు అంటూ మంచినీళ్లు తాగి విశ్రాంతిగా పడకుర్చీలో వాలి అవును షరీఫ్ ఖాన్ వచ్చాడా అన్నాడు చిదానందం కళ్ళు మూసుకుని షరీఫ్ ఖానా అతనెవరు ఆశ్చర్యంగా అడిగింది సుప్రజ షరీఫ్ మనకి డబ్బు ఇవ్వాలమ్మా చాలా మంచివాడు అతని అడ్రస్ నా డైరీలో ఉంటుంది మీకు ఏమైనా అవసరం కలిగితే అతన్ని కలవండి సహాయం చేస్తాడు అతని పేరు మాత్రం మర్చిపోకండి అన్నాడు చిదానందం మీరుండగా మాకతని అవసరం ఏమిటిలేండి అన్నట్టు శ్రీరామనవమి రేపేగా అంది సుప్రజ అందుకేనమ్మా ఈ తొందర రామకృష్ణ ఫ్రెండ్స్తో కలిసి వస్తున్నాడట నిన్ను అక్కడికి వచ్చి బొబ్బట్లు కూడా తయారు చేయమన్నారు ఆవిడ అన్నాడు భాగ్యపురం సంస్థానంలో దైవమందిరం దగ్గర జ్యోతులు వెలిగించి దీపారాధన చేస్తున్న సుప్రజను చిదానందం సంబరంగానూ భాగ్యమ్మగారు ముచ్చటగానూ చూశారు గంధపు చెక్కతో తయారు చేసిన మందిరంలో వెండి సింహాసనంలో సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేతుడైన కోదండరాముని విగ్రహం ఉంది మేజర్ అమర్నాథ్ దివాన్ దీనబంధు కూడా తమ కూతుళ్ళైన కామిని మోహినీలను వెంట మరీ వచ్చారు రామకృష్ణ వస్తున్నాడని తెలిసి దీనబంధు మేజర్ అమర్నాథ్ ఆ భాగ్యపురం సంస్థానం తమ సొంతం అన్నంత అపురూపంగా భావిస్తున్నారు ఆ సంస్థానం సొంతం కావాలంటే తమ కూతుర్ల అందచందాలు చూపించి రామకృష్ణను తమ గ్రిప్పులోకి లాక్కోవాలని కలలు కంటున్నారు ఎవరి మటుకు వారే దీనబంధు అమర్నాథులు ఒకరినొకరు తీవ్రంగా చూసుకున్నారు మోహిని కామినిలు ఒకరిని ఒకరు కొరకొరా చూసుకుని ముఖాలు తిప్పుకున్నారు కొడుకుకు పోటీ ప్రారంభం కాబోతోందని ముందుగానే గ్రహించిన భాగ్యమ్మ గారు తన కోడలనే ముద్ర సుప్రజ మీద వేసి మిగిలిన వారి ఆశలను మొగ్గలోనే తుంచేయాలని వాళ్లంతా దైవమందిరం చుట్టూ నిలబడి ఉండగా సుప్రజను పిలిచి దీపం వెలిగించమని ఆదేశించింది సుప్రజ దీపారాధన చేసి వచ్చాక తల నిమిరి బుగ్గను పుణుకుతూ ఈ ఏడాది చిదానందం గారి కుమార్తెగా కన్నెపిల్లగా ఈ దీపారాధన చేసినా పై సంవత్సరానికి ఈ ఇంటికి శ్రీమహాలక్ష్మివై ఈ భాగ్యపుర సంస్థానాధీశ్వరివై ఈ భోగభాగ్యాలకు అధికారినివై నా కోడలిగా నా వంశాంకురాన్ని కనీసం కడుపున మోస్తూ దీపారాధన చేయాలి నువ్వు సుజా అందావిడ చిరునవ్వుతో ఆ మాటలు వినగానే చిదానందం గారి ముఖం అపూర్వ కాంతితో ప్రకాశిస్తూ ఉంటే మిగిలిన వాళ్ల ముఖాలు నల్లగా మారిపోయాయి ఎంతో ఆశతో షోకేస్ లోని బొమ్మలా అలంకరించి మరీ తీసుకొని వచ్చారు తమ కూతుళ్లను ఒంటికి అంటుకుపోయే విధంగా సౌందర్యం స్పష్టంగా ప్రదర్శితమయ్యే విధంగా ఉన్న అలంకరణలలో అందమైన దుస్తుల్లో మోడల్గా ఉన్న నగలతో మోడ్రన్గా ఉన్న సుందరీమణులు మోహిని కామినులు తండ్రులతో పాటు సుప్రజను ఈర్ష్య అసూయలతో చూస్తున్నారు కారణం అంత కష్టపడి బ్యూటీ క్లినిక్కి వెళ్ళి అద్భుతంగా మెరుపులు దిద్దించుకొని వచ్చినా కూడా సుప్రజ సహజ సౌందర్యం ముందు సూర్యుని ముందు దివిటీలా మారిపోయారు అరిటాకు పచ్చ రంగు లంగా మీద ఎర్రని ఎరుపు అంచున లంగా ఎర్రని బ్లౌజు అదే కలర్ ఓని వేసుకుని చెవులకు బాగా లావుగా చిన్నగా ఉన్న బంగారు రింగులతో మెడలో పంచరంగులతో ప్రకాశించే మబ్బు రంగు పతకం ఉన్న సన్నని బంగారు గొలుసుతో చేతులకి ఎర్రని మట్టి గాజులతో సౌందర్య ప్రసాది దేవతలా ఉంది సుప్రజ సోయం శాస్త్రిగారు రావటంతో ఆయనతో పాటు అంతా రామాలయానికి వచ్చారు రామాలయంలో లాయర్ గారి దంపతులు పూర్ణమ్మ గారు పూర్ణచంద్రరావు గారు పీటల మీద కూర్చుని సీతారామ కళ్యాణాన్ని జరిపించారు డాక్టర్ సూర్యప్రకాష్ గారు భార్య కమలను వెంటబెట్టుకుని వచ్చారు డాక్టర్ గారికి లాయర్ గారికి ఇంచుమించు అరవై సంవత్సరాలుంటాయి అనుభవంతో పండిన తలలతో ఆ ఇద్దరూ సొంత అన్నదమ్ముళ్ల గారిని సంరక్షిస్తూ ఉంటారు లాయర్ గారిని డాక్టర్ గారు ఒరే చంద్రిగా అంటారు డాక్టర్ గారిని లాయర్ గారు ఒరే సూరిగా అంటారు అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఆ ఇద్దరికి ఇద్దరేసి సంతానం ఆడా మగ లాయర్ గారి అమ్మాయిని తమ కోడలిగా చేసుకుని తమ కుమార్తెను లాయర్ గారి కోడల్ని చేశారు చిత్రం ఏమిటంటే డాక్టర్ గారి అబ్బాయి దినేష్ లాయర్గా మారి మామగారి ప్రాక్టీస్ తన సొంతం చేసుకుంటే లాయర్ గారి అబ్బాయి కృపాల్ డాక్టర్గా మారి మామగారి ప్రాక్టీస్ తన సొంతం చేసుకున్నాడు అమ్మాయిలు కాపురానికి రావటానికి బదులు అబ్బాయిలు వచ్చారో అయినా అది ఏమి ఆ వియంకులు పట్టించుకోరు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా ఉంటారు సీతారాముల కళ్యాణం పూర్తి అయ్యాక బలవంతంగా భాగ్యమ్మగారి చేత కాఫీ టిఫిన్లు తినిపించారు లాయర్ డాక్టర్ గారులో అబ్బాయి ఎప్పుడు వస్తాడో వచ్చాక ఫార్మాలిటీస్ అవి పూర్తి అయినాక భోజనాల దగ్గర కూర్చునేసరికి ఏ రెండు అవుతుందో ఏమో ఇంకా ఇప్పుడు పదేగా అయింది ఈ కళ్యాణం కోసం ఏమీ తినకుండా ఏం తాగకుండా లేచిన దగ్గర నుంచి ఉన్నారు చాలదా అని మందలించారు ఆవిడతో పాటు తను కాఫీ టిఫిన్లు తీసుకుని వంట మనిషి సాయంతో బొబ్బట్లు పులిహోర చేసింది సుప్రజ రాయంచ లాంటి రామనీలం రంగు కారులోంచి దిగి వచ్చాడో రామకృష్ణ అబ్బాయి వచ్చాడు వచ్చి దిష్టి తీయమని భాగ్యమ్మగారు పిలవగానే పూర్ణమ్మగారు కమలమ్మగారు వచ్చి దిష్టి తీశారు భాగ్యమ్మగారి ఆదేశంతో సుప్రజ వెళ్ళి హారతి ఇచ్చింది రామకృష్ణ ఎంతో శ్రద్ధాసక్తులతో ఆ హారతిని అందుకున్నాడు అతని చెయ్యి బలవంతంగా విడిపించుకుని వెళ్ళి దూరంగా నిలబడింది ఒక అన్నుల మిన్న ఆమె చాలా బాగుంది అనే కంటే సెక్సీగా ఉంది అనటం సబబు ఆమె పక్కన ఉన్న వ్యక్తి చాలా మొరటుగా కసాయివాడిగా కనిపించాడు చాలా బలాఢ్యుడు కూడా రామకృష్ణ ఆ యువతి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకురాబోతూ ఉంటే గట్టిగా విదిలించుకొని నాకు ఇలాంటి పాత చింతకాయ పద్ధతులు నచ్చవు రామ్ ఐఎం సారీ ఈ హారతులు కుడిపాదం లోపల పెట్టడాలు లేకపోతే మనం భార్యాభర్తలం కామా ఏమిటి నాన్సెన్స్ నా వల్ల కాదు పరమ బోర్ డటీ ఇండియా నాకు తెలుసు వీళ్ళు మారరు నిన్ను మారనివ్వరు సాంప్రదాయం చట్టుబండలు అంటూ గొర్రెలమంద తంతు వీళ్ళు అంది విసుగ్గా సరే నీకిష్టం లేకపోతే మానే అంతేగాని నాకు చాలా ఇష్టమైన ఈ పద్ధతుల్ని మాత్రం అవమానించకు అంటూ లోపలికి వెళ్ళిపోయి అప్పుడే హారతి పల్లెంతో ఎరుపెక్కిన ముఖంతో లోపలికి వెళ్ళబోతున్న సుప్రజను భుజంతో గుద్దేశాడు ఆమె చేతుల్లో పల్లెం కింద పడిపోయింది దానికోసం సుప్రజ వంగింది సారీ అంటూ తను ఆ పల్లెం తీయబోయాడు ఇద్దరి తలలు ఢీకొన్నాయి రామకృష్ణ చేతి వేళ్లు సుప్రజ చేతుల మీద పడ్డాయి గబాలున ఇద్దరూ పళ్ళెం వదిలేశారు సారీ అంటూ మీరు పదండి అంటూ నవ్వాడు రామకృష్ణ ఆ పళ్ళాన్ని పూర్ణమ్మగారు తీసింది లోపలికి వచ్చిన రామకృష్ణ అమ్మా అంటూ వెళ్ళి భాగ్యమ్మగారిని చుట్టేయబోయాడు ఆ అమ్మాయి ఎవరు కృష్ణ ఇందాక ఏమిటంటోంది అందావిడ నాలుగడుగులు వెనక్కు వేస్తూ కొడుకుని అక్కడే ఆపి నకసిక పర్యంతం చురుగ్గా చూస్తూ అంది అమ్మా అది అది మరి ఆ అమ్మాయి ఆ అమ్మాయి పేరు జూలీ ఆమె ఆమె అన్నగారు సాహెబ్ నాతోనే నా ఫ్రెండ్స్ వస్తారని చెప్పాగా వీళ్ళే అన్నాడు రామకృష్ణ కంగారు పడుతూ జూలీ షాబాలకు కనుసైగ చేస్తూ నమస్తే అత్తాజీ మీ అబ్బాయికి మీరంటే చాలా భయం అందుకే నేను చెప్తున్నాను మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాం మిమ్మల్ని ఎలాగైనా ఒప్పిస్తానని తాను నన్ను తీసుకుని వచ్చాడు మా ఫస్ట్ నైట్ కూడా జరిగిపోయింది సారీ అంది చిరునవ్వుతో జూలీ భాగ్యమ్మగారి చూపులు కొడుకు ముఖం మీద నిలిచిపోయాయి చిదానందం గారి నడుము విరిగిపోయినట్టయింది మోహిని కామినీల ఆశా సౌధాలు కూలిపోయినాయి అసహ్యంగా చూసింది సుప్రజ రామకృష్ణవంక అమర్నాథ్ దీనబంధు నిచ్చేష్టులైపోయారు నన్ను క్షమించు మమ్మీ నిజంగానే తప్పు చేశాను అన్నాడు రామకృష్ణ తల వంచుకుని ఆవిడ కాళ్ళ మీద పడుతూ పశ్చాత్తాప స్వరంతో పాదాలు వెనక్కి తీసుకుని గిర్రున వెను తిరిగి మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది భాగ్యమ్మగారు ఆవిడ వెంటే పైకి పరిగెత్తిన చిదానందం గారు అమ్మా రాణిగారు నేనేమి అనుకోను తల్లి నా కూతురు దురదృష్టవంతురాలు అనుకుంటాను అంతే నేను ముందే చెప్పానుగా ఈ కాలం పిల్లల్ని నమ్మకూడదని అబ్బాయి గారిని అర్థం చేసుకోండమ్మా ఇంకా చిన్నతనం కదా నిండా ఇరవై మూడు సంవత్సరాలు లేవు కదా అబ్బాయిగారిని అపార్థం చేసుకుని తీవ్ర నిర్ణయాలు తీసుకోకండి అంటూ ఆవిడ వెంటే వెళ్ళబోయాడు వినిపించుకోనట్టు భాగ్యమ్మగారు తన గదిలోనికి వెళ్లి దడాలున తలుపు మూసేసుకుంది సుప్రజ రాజేషు కూడా పైకి వెళ్లారు తండ్రితో పాటు మిగిలిన వాళ్ళు కూడా అనుసరించారు ఎంత అనర్థం తెచ్చావు కృష్ణ వెళ్ళు వెళ్ళి మీ అమ్మను నువ్వే దారికి తెచ్చుకో ఏ అఘైత్యం చేస్తుందో ఏమిటో అని లాయర్ గారు చెప్పడంతో చప్పున తెప్పరిల్లిన వాళ్ళ పైకి పరిగెత్తి తల్లి గది తలుపులు కొడుతూ అమ్మా తలుపు తీ ప్లీజ్ అమ్మా అమ్మా నిన్నే తలుపు తీయి నువ్వు తీయకపోతే నేను కాల్చుకొని చచ్చిపోతాను నీకు కావాల్సింది నా చావేనా అంటూ దడదడ తలుపులు బాధేశాడు రామకృష్ణ కంగారుగా నాకు కావాల్సిందేమిటో నీకు తెలుసు అయినా ఇంత స్వతంత్రించి నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకునేంత గొప్పవాడివి నువ్వు అయిపోయావని నేను అనుకోలేదురా ఇంకా నీకు ఈ అమ్మ ఎందుకు మీ అమ్మ చచ్చింది వెళ్ళు వెళ్ళు అని వినిపించింది లోపల నుంచి అమ్మా అమ్మా ఒక్కసారి తలుపుది నీతో చాలా మాట్లాడాలి ఒక్కసారి నా మొరను ఆలకించు ప్లీజ్ నేను ఈ మాట ఇవ్వడానికి కారణం ఉంది అదేమిటో నీకు చెప్పాలి నీ అనుమతి లేకుండా ఏ పని చేయలేని దుర్బలుడైన నీ కొడుకు ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయానికి వచ్చాడంటే దానికి ఏదో బలీయమైన కారణం ఉండి ఉంటుందని అర్థం చేసుకోలేకపోతే ఎలాగమ్మా ఉరిశిక్ష పడే ఖైదీకి కూడా చివరి కోరిక చెల్లించే భారతదేశం మనది నా గొడుని విని తర్వాత నేనేం చేయాలో నువ్వే చెప్పు నేనెప్పుడు నీ ఆజ్ఞావర్తనుడినే ఒక్క పది నిమిషాలు నీతో మాట్లాడే అవకాశం ఇచ్చి నన్ను నీ అక్కున చేర్చుకుంటావో లేక కాల్చుకుని చచ్చిపోయి నీకు గర్భసుఖాన్ని మిగిల్చమంటావా నువ్వే చెప్పు అన్నాడు రామకృష్ణ కఠినంగా మారిన వదనంతోటి ఆ తీవ్ర నిర్ణయానికి పైకి వచ్చిన వాళ్లంతా నిచ్చేష్టులైపోయారు భాగ్యమ్మగారు ఏమనుకునిందో ఏమో తలుపు తీసింది రామకృష్ణ వెంటనే లోపలకు జారబడి అమ్మా అంటూ ఆమెను చుట్టుకుపోయాడు వెంటనే ఆ తలుపులు మూసేసింది భాగ్యమ్మగారు కమలిన వదనాలతో కిటికీలను ఆశ్రయించి చెవులొగ్గారు అమర్నాథ్ దీనబంధు జూలీ షాబాలు సుప్రజ తండ్రి ఎంత చెబుతున్నా వినక ఇంటికి వెళ్ళిపోవాలని కిందకు వెళ్ళబోతూ ఉంటే డాక్టర్ లాయర్ ఇద్దరూ ఆమెను ఆపేశారు ఆ ఇద్దరికీ భాగ్యమ్మగారు తన ఆలోచనలు చెప్పి సుప్రజని చూపించి వాళ్ళిద్దరి అభిప్రాయం కూడా తీసుకుంది అనే సంగతి చిదానందం గారికి కాని సుప్రజకు కానీ తెలియదు అయిష్టంగానే పెద్దవాళ్ల మాట కాదనలేక ఆగిపోయింది కాసేపు ఆగాక ఇప్పుడు చెప్పు ఏమిటా బలీయమైన కారణం అంది భాగ్యమ్మగారు కొడుకుని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి పక్కన కూర్చుంటూ నువ్వు నన్ను అసహించుకోనంటే చెప్తాను అన్నాడు బిడియంగా కన్న కొడుకును తల్లి ప్రేమిస్తుంది గాని అసహించుకోదురా పర్వాలేదు చెప్పు అన్నది అర్థం చేసుకొని ఆప్యాయంగా నీ గుండెల్లో నన్ను దాచుకుంటావుగా కన్న తల్లి ప్రేమను నాకు దూరం చేయవు కదూ అన్నాడు చెయ్యి చాపుతూ రామకృష్ణ అయితే నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి మరి అంది కొడుకు చేతిలో చెయ్యి వేసి పట్టుకుంటూ మాట ఒకటే కాదమ్మా నీకోసం ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను అడుగు ఏం కావాలి అన్నాడు తల్లి చేతిలో చెయ్యి వేసి పట్టుకుంటూ నీ పెళ్ళి నా పూర్తి ఇష్టంతోనే జరగాలి నాకు కోడలుగా రాబోయే ఆ అమ్మాయి ముందు నాకు నచ్చాలి ఈ ఇంట్లో దీపం పెట్టే అర్హత ఉందో లేదో నేనే తెలుసుకోవాలి ఆ హక్కు అధికారం నాకు ఇవ్వగలవా అంది సూటిగా చూస్తూ తప్పకుండా ఇస్తానమ్మా ఇక నీ ఇష్టానికి విరుద్ధంగా ఏమీ చెయ్యను కానీ ఈ జూలీని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చానే అన్నాడు సందేహంగా చూస్తూ ఆ సంగతికే వస్తున్నాను ఇప్పుడు చెప్పు ఎవరు ఈ జూలీ ఏమా కథ మీ ఇద్దరికీ పరిచయం ఎలా జరిగింది ఫస్ట్ నైట్ కూడా అయిపోయిందని ఆ పిల్ల అంత నిర్లజ్జగా చెప్తూ ఉంటే నా ప్రాణం నీరైపోయింది ఆ ఫస్ట్ నైట్ నీతోనే అయిందా ఇంకా చాలామందితో అయిందా అడిగిందావిడ వ్యంగ్యంగా అమ్మా రామకృష్ణలో బిడియం పోయి ఆగ్రహం వచ్చింది ఏరా అంత కష్టం కలిగించిందా నా మాట మరి దాని మాటలు నాకెంత నొప్పి కలిగించాయో నీకు అర్థం కాలేదా ఆవిడ వేడిగా రామకృష్ణ తలదించుకున్నాడు సరేలే చెప్పు ఏదో కారణం చెప్తా అన్నావుగా చెప్పు ఎలా చిక్కుకున్నావు ఈ వలలో జూలీ అంటే తొరకపిల్లేనా వాళ్ళ వాళ్ల కులగోత్రాలు నాకు తెలియదు ఈ సంవత్సరం ఇక రెండు నెలల్లో నేను వచ్చేస్తాను అనగానే షాబాతో నాకు పరిచయం అయింది అతను ఏదో బిజినెస్ రీత్యా అమెరికా వచ్చాడో ఎవడో నా పర్స్ కొట్టేశాడో అందులోనే ఇంపార్టెంట్ పేపర్స్ నా పాస్పోర్ట్ కూడా ఉన్నాయి పర్స్ పోతే ప్రమాదం లేదు అవి పోతే నాకేం చెయ్యాలో అర్థం కాలేదు అప్పుడు ఈ షాబా నేను ఆ పిక్ పాకెట్ వెంట పరిగెడుతూ ఉంటే ఎదురు వచ్చి నేను వాడి వెంట పరిగెడుతుంటే వాడిని పట్టుకుని నాలుగు తన్ని పర్స్ తెచ్చి ఇచ్చాడు అతన్ని నా రూమ్కి తీసుకుని వెళ్ళి మర్యాద చేశాను అక్కడ ఉండగా నాకు చాలా సాయం చేశాడు షాబా ఇద్దరం కలిసి ఇండియా వచ్చాం షాబా మాట కాదనిలేక మొన్న రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ అతని చెల్లెలు జూలీ పరిచయం అయింది ఆ అమ్మాయి కూడా అమెరికాలోనే చదువుకుందట మేం వెళ్ళేసరికి జూలీ బర్త్డే పెద్ద పార్టీ ఇస్తున్నారు ఆ పార్టీలో మేం కూడా పాలు పంచుకున్నాం ఒట్టి చేతులతో శుభాకాంక్షలు చెబితే బాగుండదని షాబాని ఏదైనా మంచి ప్రజెంటేషన్ తెమ్మన్నాను అతను పది లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ తెచ్చాడు అంత ఖరీదైన ఆభరణం ఇవ్వాలనిపించలేదు కానీ జూలీ మాటకారి ఇండియన్స్ చాలా స్వార్థపరులని డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టరని ఎగతాళి చేసిందని ఇచ్చేశాను జూలీ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సంతోషించారు వాళ్ళందరి బలవంతంతో తాగాను ఎప్పుడూ అలవాటు లేకపోవడంతో వాంతి అయింది జూలీ నన్ను పట్టుకుని తీసుకెళ్లి పడుకోబెట్టింది అప్పుడు అప్పుడు ఆ మత్తులో నేనేం చేస్తున్నానో నాకు తెలియని స్థితిలో జూలీని జూలీని అనేసి కందిన వదనం తుడుచుకొని గాఢంగా నిట్టూర్చి తెల్లవారి లేచి చూస్తే జూలీ నా చేతుల్లో అర్ధనగ్నంగా కనిపించింది నన్ను లేపడానికి వచ్చిన షాబా ఆ స్థితిలో మమ్మల్ని చూసి షాక్ తిన్నాడో వాళ్ళ పేరెంట్స్ పెద్ద గొడవ చేశారు వాళ్ళ వాళ్ళంతా ఏకమైతే నన్ను చంపేస్తారని షాబా కంగారు పడ్డాడు జూలీ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడింది ఆ స్థితిలో వేరే గత్యంతరం లేక జూలీని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను నువ్వే చెప్పు ఇప్పుడు నేనేం చేయాలి నా ప్రాణం నిలబడాలి అంటే నేను జూలీని చేసుకోవాలి ఈ పెళ్లి జరగకపోతే వాళ్ళు నా మీద ప్రతీకారం తీర్చుకుంటారు నీ కొడుకు నీకు దక్కాలంటే ఇంతకన్నా మార్గం లేదు అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ కృష్ణ ఇంతకాలం నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నానురా ఇంత తేలిగ్గా మోసపోతావని అస్సలు అనుకోలేదు అంది భాగ్యమ్మగారు నవ్వేస్తూ నేను మోసపోయానా ఏమిటమ్మా ఈ మాటలు దెబ్బతిన్నట్టు దడదడలాడింది రామకృష్ణ కంఠస్వరం మరి లేకపోతే ఏమిటయ్యా ఈ నాటకం షాబా బిజినెస్ పని మీద అమెరికా వచ్చాడా ఏమిటా బిజినెస్ అందావిడ కొడుకుని సూటిగా చూస్తూ నేను అడగలేదు అన్నాడు అతను ఎరిపెక్కిన ముఖంతో నేను చెప్తాను ఏ స్మగ్లింగో అయి ఉంటుంది ఈ జూలీ ఒక ప్లాన్ ప్రకారం నాటకమాడి నిన్ను వలలో ఇరికించింది నువ్వు చాలా తేలికగా మోసపోయావు అసలు వాళ్ళంతా ఆ పిల్ల పేరెంట్సా లేక అదంతా ఒక ముఠాకి సంబంధించిన గ్యాంగా ఇదంతా తప్పకుండా నీ మీద ఒక ప్లాన్ ప్రకారం పన్న కుట్రా అని నా అంతరంగం ఘోషిస్తోంది అందావిడ తీవ్రంగా చూస్తూ అమ్మా రామకృష్ణ మొహం అవమానంతో జీవరించింది కృష్ణ ఆ పద్దం చెవికి సోకినంత తీయగా నిజం తలకి ఎక్కదు అది చాలా కఠినంగా చేదుగా గరలంలా ఉంటుంది ఈ షాబా జూలీ నిన్ను ప్రేమించి రాలేదురా నీ వెనకాల ఉన్న ఆస్తిని చూసి ఐశ్వర్యాన్ని చూసి వచ్చారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు అంది భాగ్యమ్మగారు గంభీరంగా నేను నమ్మలేనమ్మా నా బుర్ర వేడెక్కిపోతోంది అన్నాడు ఆవిడ వడిలో తలపెట్టి ఒదిగిపోతూ భరించలేని వాడిలా రామకృష్ణ నువ్వు నమ్మలేవని నాకు తెలుసు నేను నిరూపిస్తే ఏం చేస్తావు అందావిడ తలెత్తి తల్లిని పరీక్షగా చూశాడు ఆవిడ ముఖంలో కనిపించిన స్థిర నిర్ణయం పట్టుదల జూలీ పట్ల ద్వేషం స్పష్టంగా గోచరించగానే సరేనమ్మా నిజంగా నువ్వన్నది నిజమై జూలీ ఆడేది నాటకమే అయితే నువ్వు నిరూపించగలిగితే నేను తేలిగ్గా బయటపడ్డమే కాదు నీకు నచ్చిన అమ్మాయి మెడలో తాలి కట్టి నీ ఇష్టానుసారం బతుకుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను చాలా అన్నాడు ఉద్వేగంగా ఆవిడ చేతులు పట్టుకుంటూ థ్యాంక్ యూ మై బాయ్ థ్యాంక్స్ ఎ లాట్ అంటూ కొడుకుని గుండెలకు హత్తుకుని నుదురు ముద్దాడింది ఆవిడ ఇంకలే బయటకు వెళ్దాం భోజనం చేద్దాం అని అన్నాడు రామకృష్ణ కృష్ణ నాకు నువ్వు ఇంకో మాట ఇవ్వాలి అందావిడ సాలోచనగా ఏమిటది నేను జూలీని అనుమానిస్తున్నానని ఆ పిల్లకు తెలియకూడదు సరే నేను జూలీని నా కోడలుగా రావడానికి అర్హురాలని నేను నిర్ధారించేంతవరకు నువ్వు ఆ అమ్మాయికి శారీరకంగా మానసికంగా కూడా దూరంగా ఉండాలి అందావిడ ఆంక్ష విధిస్తున్నట్టు తప్పకుండా నీ ఆజ్ఞ అధికారం లభించేంతవరకు నేను తొందరపడను నీ ఇష్టానికి విరుద్ధంగా నడవనని నీకు భగవత్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానమ్మా సరేనా ఇక లేచిరా అన్నాడు లేవబోతు అంతేకాదు జూలీకి తెలియకుండా డాక్టర్ గారిని కలిసి టెస్ట్ చేయించుకుని మరీ రావాలి నువ్వు అందావిడ కొడుకుని కూర్చోబెడుతూ టెస్ట్ చేయించుకోవాలా దేనికి ఆశ్చర్యంగా చూశాడు అసలు ఆ రాత్రి నువ్వు ఆ అమ్మాయిని కలిశావో లేదో తెలియాలి అందుకే అన్నది అమ్మా ఆదిరిపడ్డాడు రామకృష్ణ నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూ నా మీద ఒట్టు వేసి ఒక మాట చెప్పాలి అంది ఏ మాట చెప్పాలి ఇంతవరకు నువ్వు ఎప్పుడూ ఏ ఆడపిల్లను ఆ ఉద్దేశంతో ముట్టుకోలేదని నీ పాదాల సాక్షిగా ఇంతవరకు నేను ఏ ఆడపిల్లని అంత దగ్గరకు రానివ్వలేదు అసలు ఆ ఉద్దేశం కూడా ఇంతవరకు ఎప్పుడూ కలగలేదు ఆ రాత్రి జూలీని ఏదో చేశానని వాళ్ళు అన్నారే గాని నాకేమీ తెలియదు అసలు స్త్రీ స్పర్శలోని సుఖానుభూతి అంటే ఏమిటో నాకింతవరకు తెలియదు అంటే నువ్వు నమ్ముతావా అంటూ ఉంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెరీ వెదవా నేను నిన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్మగలను నా గారాల తండ్రి నా ముద్దుల మూట నాకు మిగిలిన ఆశాకిరణం నువ్వే మీ నాన్న పోయాక నేను నీకోసమే బతుకుతున్నాను తండ్రి ఇంకొక మాట కూడా ఇచ్చావంటే నా కొడుకు నా సొత్తే అనే నమ్మకం కలిగి సంతోషిస్తాను అందావిడా నా దగ్గర దాపరికాలు ఎందుకమ్మా అడుగు సంశయించకు అన్నాడు నవ్వుతూ నువ్వు వచ్చినప్పుడు నీకు హారతి ఇచ్చిందే ఆ పిల్లని చూశావా ఆత్రంగా అడిగింది భాగ్యమ్మగారు కొడుకు గడ్డం పట్టుకుని ముఖాన్నెత్తి కళ్ళలోకి చూస్తూ ఏ పిల్ల నేను చూడలేదమ్మా నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావు అసలు నేను ఆడవాలని పరీక్షగా ఎప్పుడూ చూడను సిగ్గుగా ఉంటుంది వాళ్ళు నన్ను ఎలా భావిస్తారో ఆడవాళ్ల వేటగాడుగా చీప్ మెంటాలిటీ ఉన్నవాడిని అని అనుకుంటారేమోనని సందేహం భయం కూడా నాకు ఎక్కువే అన్నాడు సిగ్గుగా అందుకే నిన్నంత తేలిగ్గా పడగొట్టగలిగింది జూలీ అమెరికా వెళ్ళాక అనుకున్నాను నీలో ఈ బిడియం భయం మొహమాటం ఏమీ పోలేదు ఇలా ఉంటే ఆడపిల్లలు ఆట పటించేస్తారా రామకృష్ణ నీ పేరు ఆ రాముడు రాముడుగాని పిరికి పిరికివాళ్లు కారు రాముడు శృంగార రాముడని పేరు తెచ్చుకున్నాడు కృష్ణుడు రాసలీల వైభవంతో చరిత్రలో పదహారు వేల ఎనిమిది మంది భార్యలతో కొత్త అర్థాలు కావ్యాలు సృష్టించాడు నా ఇష్టదైవం పేరు నీకు పెట్టుకున్నది పిరికి మందు నమలటానికి కాదు నాకు నచ్చిన అమ్మాయి నీకు నచ్చిందో లేదో తెలుసుకోవాలి అనే ఆరాటంతో చెప్తున్నాను ఆ అమ్మాయి చిదానందం గారి కూతుర్రా పేరు సుప్రజ ఆ పిల్లని నీకు ఇష్టమని బొబ్బట్లు కూడా తయారు చేయమన్నాను జూలీకి అనుమానం రాకుండా ఆ పిల్లను కింద నీకు పరిచయం చేస్తాను చూసి నీ అభిప్రాయం నాకు ఏకాంతంలో చెప్పాలి సరేనా అందావిడ అయితే జూలీ నీకు నచ్చలేదన్నమాట అన్నాడు రామకృష్ణ నీకు నచ్చింది ఆమె రూపమా గుణమా నీకేం కావాలి రూపం ఉండి గుణం లేని పిల్ల ఇంటి కోడలు ఎలా కాగలదు నేను చూసిన పిల్లలో రూపంతో పాటు గుణం కూడా ఉంది ఆ తేడా ఏమిటో నీకు భవిష్యత్తులో తెలుస్తుంది మగవాడు పైపై మెరుగులు చూసి మోజు పడతాడనే సంగతి నిజం చేశావు నీకు నచ్చిన జూలి వ్యక్తిత్వం ఎలాంటిదో నేను మెచ్చిన సుప్రజా వ్యక్తిత్వం ఎలాంటిదో స్వయంగా నువ్వే పరిశీలించి చూసుకో తెలుసుకో అంది ఆవిడ గంభీరంగా ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే